ప్రజల్లో ఈ అయోమయం ఒక గందరగోళం రాజధానికి సంబంధించి మీ పార్టీ అయితే బల్లగుద్ది మరీ చెప్తోంది మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే నిర్ణయం తీసుకుంటున్నారు కానీ తాజాగా చూస్తే అసలు అది సాధ్యం కాదు ఎలాగ అమరావతి నుంచి రాజధానిని తరలించేస్తారు ఎలాగ పరిపాలనా రాజుని రాజధాని విశాఖలో పెడతారు అనేది ప్రశ్నిస్తున్న ప్రశ్న సాధ్యమయ్యే పనేనా ఇది పూర్తిగా సాధ్యం ఎందుకు సాధ్యం మనకు ఉదాహరణ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ప్రతి తాట దెబ్బలు పడతా వచ్చినాయి మనం ముందు తమిళనాడులో ఉన్నాం తమిళనాడు నుండి వేరు చేసి కర్నూలు తీసుకెళ్ళారు కర్నూలు నుండి మళ్ళా కొంత తెలంగాణ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో సెట్ చేశారు సెట్ చేసినప్పుడు సరే అప్పుడు కేంద్రంలో వాళ్ళ ఇష్టానుసారం కాంగ్రెస్ గవర్నమెంటు రెండోది ఇక్కడ ప్రశ్నించే వేరే పార్టీ లేదు కాబట్టి మళ్ళీ హైదరాబాద్లో సెట్ చేశారు మనం యాభై అరవై సంవత్సరాలు హైదరాబాదులో మన సర్వాన్ని తీసుకెళ్ళి ఇరవై మూడు జిల్లాల్లో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టి హైదరాబాదులో హైదరాబాదును మనం డెవలప్ చేశాం తీరా వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు మాకు సపరేట్ స్టేట్ కావాలని డెబ్భై ఒకటిలో బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు ఆ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ పూర్తిగా అనిచేసింది ఎందుకు అనిచేసిందంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విడదీయడానికి వీలు లేదని ఆ రోజు ఆమె పార్లమెంట్లో చట్టం కూడా తీసుకొచ్చిందండి కానీ ఆ చట్టాన్ని మార్చుకుండే హక్కు మనకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు ఇప్పుడు వచ్చిన కాంగ్రె మొన్న రెండు వేల తొమ్మిదిలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్లకు కొంత తలొగ్గింది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో రాష్ట్రం విడిపోదు అన్న దృఢ సంకల్పంతో ఆయన ఉన్నాడు రెండో రెండు వేల తొమ్మిదిలో అలా రెండోసారి సీఎం అయినప్పుడు కూడా ఇదే చెప్పాడు ఎవరైతే మీకు రాజధాని విషయంలో మీరు సపరేట్గా టీఆర్ఎస్ పోటీ చేసినా వాళ్లకు కేవలం పది సీట్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఉద్యమము నీరు గారిపోయింది అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో దాన్ని మిగతా ఉన్న నాయకులు దాన్ని సరిగ్గా తీసుకోక మళ్ళా అక్కడ టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు తెలంగాణ నాయకులు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి ఒక ఉద్యమం చేసి మళ్ళా దాన్ని లైన్లోకి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నప్పుడు మనకు ముఖ్యమంత్రి అంత స్టాండర్డ్ అయిన మనిషి కాకపోవడం ఒకటి ఆయనకు రాజకీయ సపోర్టు లేకపోవడం ఒకటి కేంద్రం ఏది చెబితే అదే వినాల్సి వచ్చిన పరిస్థితి ఉండింది ఆ నేపథ్యంలో మళ్ళా వీళ్ళు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఇదిగో నేను బాలేస్తా అదిగో బాలేస్తా ఆఖరి బాలేస్తా అని చెప్పి పూర్తిగా అటర్ ప్లాప్ చేశాడు మనమల రెండు వేల పద్నాలుగు జూన్లో పూర్తిగా విడగొట్టేశారు విడగొట్టిన తర్వాత పది సంవత్సరాలు మనకు హైదరాబాదు రాజధాని ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన టైం ఇచ్చారు ఇది చాలా గొప్ప సంగతి విడదీస్తే విడదీశారు ఏ రోజైనా రోజు పాటాడుకుండే అన్నదమ్ముళ్ళు ఏ రోజైనా ఒకరోజు విడిపోక తప్పదు కాకపోతే విడదీసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు పెట్టారు పెట్టినప్పుడు మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు నాకు రెండు నాలుకలు ఉన్నాయి అని తెలంగాణలో ఒక మాట వచ్చి ఒక మాట మాట్లాడి ఆ ఉద్యమం విషయంలో అసలు ఆయన జోక్యం చేసుకోలేదు పూర్తిగా క్వారంటైన్లోకి వెళ్ళిపోయాడు ఆయన బయటికి రాలే ఆ నాలుగు నెలలు సైలెంట్ అయి కూర్చొని వాళ్ళు విడగొట్టి కాగితాలు పంచేసిన తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏమి చేయని పరిస్థితిలో పార్లమెంటు తలుపులు మూసేసి రాత్రి పది పన్నెండు గంటల మధ్యలో చట్టాన్ని పాస్ చేశారు ఆ పాస్ అయిన చట్టాన్ని వాళ్ళు విడుదల చేశారు దీనికి ఈరోజు కొమ్ముగాసిన బీజేపీ బీజేపీ మెయిన్ కారణం కాంగ్రెస్ పెట్టింది వాస్తవమే ఎందుకంటే ఇలా ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్ పెట్టింది కానీ బీజేపీ దానికి పూర్తిగా సపోర్ట్ పలికి దాన్ని రెచ్చగొట్టడానికి ఆ కారణం అవడానికి బీజేపీ మెయిన్ కారణం రెండోది సరే విడిపోయాం మనకు పది సంవత్సరాలు టైం ఇచ్చారు ఆ పది సంవత్సరాలు మనం సద్వినియోగం చేసుకోకుండా నువ్వు అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్తో గొడవపడి ఎందుకు గొడవ పడ్డాడో ప్రజలందరికీ తెలుసు ఒక ఎమ్మెల్సీ నీకు అవసరం లేని కాడ నీ ఎమ్మెల్యేలందరూ ఆయన కొనుక్కున్నాడు ఒక ఎమ్మెల్సీని కొనుక్కొని నువ్వు ఏం సాధిస్తావు రాజ్యసభ సీటు కోసమని నువ్వు చేసిన ఒక దొంగ ఒక దుష్ప్రచారం ఒక రకమైన కేడీ నెంబర్ వన్ పనిచేసి నువ్వు అక్కడ దొరికిపోయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాడు నువ్వు హైదరాబాద్లో ఉంటావా ఆంధ్రాకు పారిపోతావు నాకు రెండే రెండు కావాలని అడిగినప్పుడు రాత్రి రాత్రి హైదరాబాద్ నుండి పారి వచ్చేసి ఇక్కడే ఏం చెప్తున్నాడు జనాలకు మన వల్ల కట్టుబట్టలతో తరిమేశాడు మనకి ఏమి లేకుండా చేశాడు ఇల్లు లేదు వాకిల్ లేదు అన్నప్పుడు నీకు తెలియదా నువ్వు అంతకుముందు పద్ తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పనిచేశావు రాష్ట్రానికి అప్పుడు నీకు తెలియదా హైదరాబాద్లో విజయవాడలో లేకపోతే ఆంధ్రలో ఈ ఇప్పుడు విడదీసిన తొమ్మిది జిల్లాలకు ఏముందని మీకు తెలియదా నువ్వు మొత్తం హైదరాబాదును డెవలప్ చేసి ఆంధ్రాలో విజయవాడని కానీ గుంటూరును కానీ తిరుపతిని కానీ లేకపోతే వైజాగ్ని కానీ ఏ రోజైనా పట్టించుకున్నావా నువ్వు పట్టించుకోలేదు ఎప్పుడైతే వాళ్ళు నిన్ను నోటుకు ఓటు కేసులో దొరికి నిన్ను తరిమేశారో అప్పుడు నీకు మెలుకు వచ్చింది ఓహో నేను చేసింది తప్పేనని అప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవట్లా ఎందుకు ఒప్పుకోవంటే నీకు సంపద ముఖ్యం సైబరాబాదు నేనే అంటున్నావు సైబరాబాదు చుట్టూ ఉన్న వేల ఎకరాలు కొని వాటిని రియల్ ఎస్టేట్కి అమ్ముకొని నువ్వు కోట్లు గడించావు అందరికి ప్రతి ఒక్కడికి తెలుసు సైరాబాదు సైదరాబాదు నువ్వు కట్టడం ఇప్పుడు అమరావతి కట్టడం ఎంతో అది కూడా అంత నగ్న సత్యం వచ్చావు రెండు రోజుల్లో మూడు రోజుల్లో బస్సులు ఉన్నానన్నావు నీకు అక్కడ నాలుగు కోట్లు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చి నీకు అక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చారు ఒక హోటల్లో ఉండి నువ్వు పనిచేశావు విజయవాడ వచ్చి అదే పని చేశావు వచ్చి ఇక్కడ రైతులకు ఏం చెప్పావు నేను రాజధాని కట్టుకోవడానికి మనకు భూములు లేవు అని అంటే సరే కేంద్రం అడిగావు ఏం చేయమంటావు కేంద్రం ఏమంది నేను ఒక కమిటీని వేస్తున్నాను శ్రీకృష్ణ కమిటీని ఈ కమిటీ అధ్యయనం చేసి నువ్వు రాజధాని కట్టుకోవడానికి ఎక్కడనే వాళ్ళు ఫిక్స్ చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ మాకు వచ్చిన తర్వాత నిన్ను డిసైడ్ చేసుకో అప్పటి వరకు నువ్వు అక్కడే పా ఉండి పాలించుకోమని చెప్తే అట్లా కుదరదని శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అన్ని పదమూడు జిల్లాలు తిరిగి అధ్యయనం చేస్తుంటే నువ్వు మధ్యలో నాకు అక్కడ ఇక్కడ అని చెప్పి నీ అనువాయులతో గుంటూరు జిల్లాలో మొత్తం భూములు కొనిచ్చేసి తుళ్ళూరు ఏరియానే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు అసలు రాజధానికి అమరావతికి ఏమైనా సంబంధం ఉందా అమరావతి ఎక్కడ ఉంది విజయవాడకు కానీ గుంటూరు కానీ నలభై కిలోమీటర్ లోనకెళ్ళాలా పశ్చిమ భాగానికి పూర్తిగా అది లోతట్టు ప్రాంతం ఆ ప్రాంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు లేదు కట్టుకుందామంటే నూజువీడు ఉంది గుంటూరుకు అవకల పక్క కూడా కట్టుకోమని నిపుణులు కూడా చెప్పారు గుంటూరు అంటే దగ్గర దగ్గర ఒంగోలు ఏరియా కానీ ఇటు దొనకొండ ఏరియా కానీ బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే నువ్వు దాన్ని పట్టించుకోలేదు ఈరోజు అఖిలపక్షం అఖిలపక్షం అంటున్నావు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలలో ఏ రోజన్నా అఖిలపక్షాన్ని పిలిచి నేను మాట్లాడతానని ఏ రోజన్నా చెప్పావా రాజధాని డిసైడ్ చేసినప్పుడు ఎవరిని అడగాలి ఇలా నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నావు కమ్యూనిస్టుల దగ్గరికి బీజేపీ వాళ్ళ దగ్గరికి అయ్యా నన్ను కాపాడండి నా ల్యాండ్ పోద్ది నేను కొనుక్కున్న నాలుగు వేల డెబ్బై ఎకరాలు వాల్యూ పడిపోద్ది అని నువ్వు ఈరోజు తిరుగుతున్నావు కానీ ఆ రోజు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు నువ్వు ఈ కమ్యూనిస్టులకు సిపిఐళ్ళకి వీళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా ప్రతిదానికి పేదోడికి ఇల్లు కావాలా పేదోడికి ఇల్లు కావాలని తిరిగే వాళ్లకు రాజధానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నావు ఎందుకయ్యా మీకు ఇన్ని వేల ఎకరాలు రాజధానికి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చని చెప్పాలిగా ఆ మాట చెప్పలే బీజేపీలో కూడా చెప్పలే ఎందుకంటే బీజేపీ మీరిద్దరు కలిసి సంసారం చేశారు వాళ్ళు అక్కడ కలిసా మీరేమో కేంద్రంలో కలిశారు వాళ్ళు ఇక్కడ స్టేట్లో మీరు కలుపుకున్నారు మీ ఇద్దరు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలను మోసం చేసి మీరు రాజధాని ప్లాన్ చేశారు అప్పటికి కూడా రైతులు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలే ఇష్టపడకపోతే చెరుకు తోటలు అరటి తోటలు ఇవన్నీ తగలబెట్టి వాళ్ళు పొలాల దగ్గర వేసుకున్న గుడిసెలు తగలబెట్టి వాళ్ళని బెదిరిచ్చారు రెండోది ఏంటంటే ఎందుకు బెదిరించారు మనం రాజధానికి ఖచ్చితంగా గవర్నమెంట్ తీసేసుకుంటుంది లేకపోతే ఆ గుడిసెలను తగలేసి మమ్మల్ని ఎక్కడ తగలేస్తారో మా భార్య పిల్లలకు ఇబ్బంది కలుగుద్దని కొంతవరకు మెత్తబడ్డారు అందులో కూడా కేవలం పది పదిహేను వేల ఎకరాల రైతులు మాత్రమే మెత్తబడ్డారు అందులో ఆయన సామాజిక వర్గం వాళ్ళే మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏ రాదో బ్రిటిష్ కాలంలో నైన్టీన్ ఫార్టీ త్రీలో మనం ఉమ్మడి మడ్రాసులో ఉన్నప్పుడు ఇచ్చిన పొలాలను కూడా మీరు అవలీలగా ఈ ల్యాండ్ పుల్లింగ్ తీసుకొచ్చేసి మీరు రాజధాని ప్లాన్ చేశారు కానీ ఆ రాజధాని ప్లాన్ చేసిన భూములు భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులు ఇప్పుడు ఎందుకు మరి రోజులుగా ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేసే వాళ్ళందరూ యాక్చువల్ రైతులు అయితే కాదండి ఎందుకు కాదంటే భూములు ఇవ్వడానికి ఇష్టపడిన రైతులు అంటే ఆ రోజు వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీకు సింగపూర్ చూపిస్తాను మలే మలేషియా చూపిస్తానని ఫ్లైట్లో ఎక్కించుకెళ్ళి అక్కడ రాజధాని అన్ని తీసుకెళ్ళి తిప్పుకొచ్చాడు ఏమి అక్కడ చూపించింది ఏం లేదు ఓటర్లు తిండము అక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాములు చూడడము వాపస్ చేసుకొచ్చేసి ఏమయ్యా చూసావా సింగపూర్ అంటే చూశాను ఇప్పుడు మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని పక్కలే చూపిస్తారు కేంద్రము ముందు జోక్యం చేసుకోదని కేంద్రమే చెప్పింది రాజధాని విషయంలో మాకు ఈరోజు కూడా క్లాట్ మీరు ఎక్కడ పెట్టుకున్నా మేము ఇచ్చే సపోర్ట్ ఇస్తామని ఎస్ అయితే దానికి ఇప్పుడున్న టీడీపీ నుండి వెళ్ళిన ఎంపీలు వాళ్ళను ప్రసర పెట్టి మీరు వెళ్ళి మోడీ గారిని కాళ్ళు పట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీరు ఈ పరిస్థితుల్లో రాజధాని కదలకుండా ఉండమని ఒప్పించమని బతిమలాడుకుంటున్నారు అయితే దీంట్లో కేంద్రంలో ఉన్న కొందరు మాత్రమే వాళ్ళ ధోరణిని ఎవడు నమ్మడు ప్రధానమంత్రి నమ్మడు అమిత్ షా గారు నమ్మరు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ప్రధానమంత్రి మీనా అమిత్ షా మీనా ఏం చేశారో ప్రజలందరూ చూశారు వాళ్ళు ఎన్ని మొత్తుకొని మా చంద్రబాబు నాయుడు మారిపోయాడండి లేకపోతే మారువేషం వేసుకున్నాడండి అని చెప్పిన చంద్రబాబును కేంద్రం నమ్మదు నమ్మదు రెండోది వాళ్ళే చెప్పారు రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకోము మీకు ఎక్కడ సౌలభ్యం ఉంటే అక్కడ మీరు పెట్టుకోమని జీవెల్ నరసింహారావు గారే క్లియర్గా చెప్పాడు వాళ్ళు వర్జినైలైన బీజేపీ వాళ్ళు వీళ్ళు డూప్లికేటు టీడీపీ డూప్లికేటు బీజేపీ వీళ్ళను నమ్మి కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట చెప్పదు కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కానీ లేకపోతే పురంధేశ్వరి కానీ మొన్న ఎలక్షన్లు ఏం చేశారండి వాళ్ళు ఎలక్షన్ పండు పంపిస్తే వీళ్ళిద్దరు కలిసి పంచుకున్నారు ఇది కన్నా లక్ష్మీనారాయణ పురంధేశ్వరి ఇప్పటికైనా వాళ్ళు గట్టిగా మాట్లాడకపోతే ఇలా గుట్టు బయటకు వస్తుంది రాజధాని విషయంలో మా పార్టీకి ఉన్న క్లారిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తున్నాం ఖచ్చితంగా మూడు ప్లేసులలో రాజధాని ఉంటుంది మాకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం పెట్టదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి